కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం తీసికట్టుగా మారిపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీయే. ఎంత పుంజుకోవాలన్నా ఎంత బలోపేతం కావాలన్నా సింగిల్గా సాధ్యం కావడం లేదు. ఇంతలో 2019లో అనూహ్య విజయంతో తెర మీదకు వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన వైసీపీని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సింగిల్గా వెళితే సాధ్యం కాదు అనేది 7 నెలల్లోనే తెలిసిపోయింది అనేది ప్రస్తుతం పొడిచిన కొత్త పొత్తు సారాంశం. ఇది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ నేపథ్యంలో ఈ పొత్తు వెనక పవన్ కళ్యాణ్ గారిని తెర మీద తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో కలిసి అడుగులు వేయడానికి పెద్ద కారణమే ఉంది. ఆ కారణం ఏంటి అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ని వాడుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు లేవనెత్తుంది. ఇదే టైంలో భారతీయ జనతా పార్టీలో మరింత కీలక రోల్ పోషించాలి పవన్ కళ్యాణ్ గారు అంటే యాక్టివ్గా ఆయనకు ఒక పదవి ఇవ్వాలి అని కూడా భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయిపోయింది. త్వరలోనే ఆ పదవి కూడా కట్టబెట్టబోతోంది. దాని ద్వారా దేశవ్యాప్తంగా ఆయన్ని వాడుకోబోతున్నారు. ఇది ఒక ప్రాథమిక సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వాడుకోబోతుంది భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ అవసరం భారతీయ జనతా పార్టీకి ఎంత ఉంది అనేది ఈ వాడకం బట్టి అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అవసరం జనసేనకు ఉందా లేదంటే జనసేన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందా అంటే ఎక్కువ శాతం బీజేపీకే పవన్తో అవసరం ఏర్పడింది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఒక యూత్ ఐకాన్గా మారారో రాజకీయాల్లోకి వచ్చి, అంతకుముందు పవర్ స్టార్గా ఆయనకు అభిమానులు కొన్ని కోట్లలోనే ఉంటారు. అది ఒక్క ఆంధ్రాలోనో ఒక్క తెలంగాణలోనో కాదు, యావత్ దేశంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామందే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఒక టాప్ హీరో కాబట్టి, ఒక సక్సెస్ఫుల్ హీరో కాబట్టి ఆయనకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు. అయితే ఆ అభిమానం ఆయన్ని అధికారంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్లో సహకరించలేకపోయినా ఆ అభిమానం భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత మైలేజ్ తెచ్చిపెడుతుంది. ప్రధానంగా ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ గనక రంగంలోకి దింపితే ఒక కీలక పదవి ఇచ్చి అది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రజల్లో పవన్ అంటే ఉన్న పిచ్చ క్రేజ్ ఏదైతే ఉందో ఆ క్రేజ్ని ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది అనేది ఒక ప్రాథమిక సమాచారం. ఎందుకంటే లక్షలాది అభిమానులు అలాగే బీజేపీ జనసేన క్యాడర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు జనసేన క్యాడర్ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. బీజేపీ క్యాడర్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఎంత ఉందంటే అక్కడ అధికారంలో ఉన్న చోట ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఉంటుంది. అధికారంలో లేని చోట్ల కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్న తరుణంలో అలాంటి చోట్ల పవన్ కళ్యాణ్ గనక రంగంలోకి దింపి కొన్ని కొత్త బాధ్యతలు అప్పచెప్తే గనక భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక వెపన్లా మారుతారు పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సహకారం అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఇదే టైంలో పౌరసత్వ సవరణలకు సంబంధించిన మంటలు ఏవైతే ఉన్నాయో దేశంలో అవి ఆరడం లేదు, రోజురోజుకి పెరిగిపోతున్నాయి, రోజురోజుకి బగ్గుమంటున్నాయి. ఇదే టైంలో బీజేపీ కొలువు తీరిన కర్ణాటకలు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి ఆ పౌరసత్వ మంటలు. అందుకే నిన్న పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అదే మాటలు ఒకవేళ కర్ణాటకలో పర్యటింపచేసి పౌరసత్వంపై ర్యాలీలు అలాగే ప్రచారాలు గనక చేయిస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది భారతీయ జనతా పార్టీకి అనే ఉద్దేశంతో ఇప్పటికే దానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ కూడా బీజేపీ రెడీ చేసింది. జనసేనానిని రంగంలోకి దింపేందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తరపున వాణి వినిపించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది అనేది ఒక ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నారంట. బీజేపీ తరపున ఆయన ప్రచారం చేయడానికి బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు వత్తాసు పలుకుతూ ప్రజల్లో ఆ నిర్ణయాలను పంపించేందుకు, ప్రజలకు అర్థమయ్యేట్టు వివరించేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. అందుకే పవన్ని శాంతం వాడేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధం అయిపోయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. చూద్దాం పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల భారతీయ జనతా పార్టీ కలిసిస్తుందో, లేదంటే బీజేపీ కలిసి నడుస్తున్న ప్రయాణం వల్ల జనసేనకు ఏ మేరకు కలిసి వస్తుందో అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా
వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.